ప్రతి ఒక్కరూ సేవాభావంతో మెలగాలని అలయన్స్ ఇంటర్నేషనల్ క్లబ్ ఎక్స్టెన్షన్ చైర్మన్ డాక్టర్ చప్పుడి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. కాకినాడ మెహర్నగర్లో గల మానవీయ వృద్ధుల ఆశ్రమంలో అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ రెయిన్బో క్లబ్ ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షురాలు బాలత్రి ప్రసందర్ అధ్యక్షతన క్లబ్ సభ్యురాలు సతీకుమారి జన్మదినం, క్లబ్ పిఆర్ఓ మణి మనుమడు మిథున్ జన్మదినాన్ని సందర్భంగా ఆశ్రమంలో వృద్ధులకు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ చప్పుడి వెంకటేశ్వరరావు, రీజన్ చైర్మన్ దుర్గా సుభద్రలు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో డీసీఎస్ కిరణ్ కుమార్, మేము సైతం మీకోసం క్లబ్ అధ్యక్షులు ఎం గణేష్, సబితారెడ్డి, శ్రీదేవి క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అంత ఖర్చు లేకుండా సుఖంగా ఫస్ట్ బర్త్డే అయినా ఏదైనా సరే ఇలా సింపుల్గా ఇలా వృద్ధుల మధ్యలో చేసుకోవడం కానీ లేకపోతే పిల్లల మధ్యలో చేసుకోవడం కానీ పేదవారి మధ్యలో చేసుకుంటే ఆ ఆనందం వేరు. అది ఆ టేస్ట్ని వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు అనుభవిస్తే కానీ తెలియదు. దయించి ప్రతి ఒక్కరూ సేవాభావంతో ముందుకు వెళుతూ ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి హోమ్స్లో కానీ ఇంకెక్కడైనా ఇలా పేదవారు ఉన్న చోట చేసుకుంటే వాళ్ళకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. మనం కూడా మన యొక్క ఏదైతే ప్రేమని వాళ్ళందరికీ కూడా మనం పంచినట్టు అవుతుంది. ఆ విధంగా ప్రతి ఒక్కరూ సేవతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మాటి ఆర్సి సుభద్ర, డీసీఎస్ కిరణ్ మరియు క్లబ్ మెంబర్స్ చాలామంది వచ్చారు. మణి, మీ పేరు? హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు సుందరి. ఈరోజు రామానాయుడు గారు, సింధీ గారు కుమారుడైన మిథున్ బర్త్డే ఈ మాన్మయ్య హోల్డింగ్ హోమ్లో ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడం అనేది నిజంగా చాలా ఆనందంగా ఉందండి. ఈ బాబు వీళ్ళందరూ ఈ పెద్దల వృద్ధులు అందరూ ఆశీర్వాదం పొంది ఇంకా ఇలాంటి బర్త్డేలు ఇంకా ఎన్నో చేసుకోవాలని ఆ దేవుణ్ణి మేము మా క్లబ్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.